లెట్స్ చెక్ ఇంకొకసారి గనుక కేబుల్ తోటి సరిచేసి చూద్దాం. ఒకవేళ లేకపోతే టీవీ జింగిల్స్ తో మొదలై జిబ్రాన్ సంగీత ప్రయాణం వరుసగా తెలుగులో జిల్లు మనిపించే పాటలతో తన హైపర్ ఏంటో చూపించాడు. పాత్రల పట్ల మిగతా ఆర్టిస్టులు అందరికీ ఒక ఇంత రవంత కుళ్ళు తెప్పించేటువంటి ఒక ప్యాషన్ ఉన్న పర్ఫార్మర్గా, ఏ రోజు కూడా నేను హీరోని కాదు నా కథే నాకు హీరో అని చెప్పినటువంటి హీరో కార్తీ. అండ్ వీ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గారు ఆల్సో. సో పర్ఫెక్షనిస్టులు అందరూ కలిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు ఒకసారి ముందు వరుసలో చూస్తే మనకు అర్థమవుతుంది. గోదావరి జిల్లా రావులపాలెంలో జాతీయ రహదారి పక్కన జనసంచారం లేని ఇంట్లో జరిగిన పోలీసులు వస్తారు చూస్తారు పోతారు ఈ జనాన్ని కాపాడే దర్శకులు శ్రీ ఎన్ శంకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. ఆదిత్య మ్యూజిక్, ముఖేష్ ఉమేష్ గుప్తా గారు వారి బ్రదర్, అందరికీ ఆల్ ది బెస్ట్. డెఫినెట్గా ఆదిత్య మ్యూజిక్ లాగానే ఆదిత్య బ్యానర్ కూడా చాలా దేదీప్యమానంగా సక్సెస్ఫుల్గా చాలా పెద్ద బ్యానర్ అవ్వాలని, నంబర్ ఆఫ్ పిక్చర్లు మా దిల్రాజ్ గారిలాగా సంవత్సరానికి కనీసం 6 పిక్చర్లు చేయాలని ఆ కెపాసిటీ మీకు ఉంది కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఉమేష్ గారు గాడ్ బ్లెస్ యూ. ది పవర్ ఆఫ్ పోలీస్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గారు, సుభాష్ గారు ఇద్దరు మొట్టమొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి కాకి అనే సినిమాని తెలుగు ప్రేక్షకులకు ముందు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం ఆదిత్య మ్యూజిక్ రిలీజ్ చేసిన కొన్ని పాటలు మాత్రం చూసాం, వాళ్ళు అన్ని పాటలు వేస్తే ఒక 4-5 రోజులు ఇక్కడ కూర్చోవాల్సి వస్తుంది. అన్ని సినిమాలు చేశారు. సో అంత గుడ్ విల్, అంత ర్యాపో, అంత టేస్ట్ ఉన్న ఒక ఆదిత్య సంస్థ ఈరోజు నిర్మాణ రంగంలో ఒక టేస్ట్ ఉన్న సినిమాని తీసుకొని మన ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా ఆదిత్య మ్యూజిక్ వారికి, అట్లాగే హీరో కార్తీ గారికి, హీరోయిన్ రకుల్ గారికి, డైరెక్టర్ గారికి, అట్లాగే ముఖ్యంగా జీబ్రాన్ గారికి అందరికి కూడా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యూజిక్ పంపిణీ చేయడం జరిగింది. ఆదిత్య గారిని వారిని బొకే ఇచ్చి అందుకు వెల్కమ్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆదిత్య మ్యూజిక్ అంటే మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను. సో ఉమేష్ గుప్తా గారు, మేము ఆల్మోస్ట్ ఒకేసారి పరిశ్రమలో సినిమా ప్రయాణం మొదలుపెట్టాం. మొదటి నుంచి కూడా ఆయన గురించి, ఆయన టేస్ట్ గురించి, ముఖ్యంగా బిజినెస్ మెలకువల గురించి చాలా దగ్గరగా గమనిస్తున్నటువంటి వ్యక్తిని. ఉమేష్ గారు సినిమా నిర్మాణంలోకి 10 సంవత్సరాల క్రితమే వస్తారని నేను ఊహించా. సినిమా పరిశ్రమలో ఆయన ప్రత్యక్షంగా నిర్మాతలతో, దర్శకులతో, స్టార్స్తో అందరితో కూడా రిలేషన్ ఉన్నప్పటికీ కూడా ఆచి చూచి వ్యవహరించేటటువంటి వ్యక్తి. ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి టీము ఆయనకున్నటువంటి ఇమేజ్ని ఇండస్ట్రీలో పెంచుతూ వచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ సందర్భంలో నేను చెప్పాలనిపిస్తుంది నాకు ఎందుకో, ఎందుకంటే ఉమేష్ గారికి రిప్రజెంట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి దయానంద్ గారు. దయానంద్ గారు ఈరోజు మన మధ్య లేరు, లేకపోయినా సో ఉమేష్ గారి గురించి ఒక అద్భుతమైన ఇమేజ్ని సినిమా ఇండస్ట్రీలో ఎంతో క్రమశిక్షణతో నిలబెట్టినటువంటి వ్యక్తి ఆయన. అలాగే ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి నిరంజన్ గారు, మాధవ్ గారు, సో వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సారథులుగా ఈ ఆదిత్య మ్యూజిక్ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. మేము నిర్మాతలుగా జనరల్గా మ్యూజిక్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ కంపెనీ నుంచి వీలైనంత ఎక్కువ డబ్బులు రెమ్యునరేషన్గా
కావాలని కోరుకుంటాం. అడిగితే ఉమేష్ గారు ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళకి పంపిస్తారు. సార్, మేము మ్యూజిక్ చాలా ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టాం, మీరు ఇంతలా తక్కువ ఇస్తున్నారు, 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇవ్వచ్చు కదా అంటే, లేదండి, ఉమేష్ గారు మొట్టమొదట ఆయన క్యాలిక్యులేషను ఆ సినిమాలో హీరో ఎవరు, ఆ హీరోకి ఇనీషియల్ ఓపెనింగ్ రెవెన్యూ ఆడియోకి ఎంత వస్తుంది, మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది, ఈ క్వాలిటీకి లాంగ్ రన్లో ఎంత రెవెన్యూ వస్తుంది, ఈ రెండు ఒక అవగాహనతో ఒక ఒక ఫిగర్ ఫిక్స్ చేస్తారు, అది మాకు గేట్గా నిర్ణయిస్తారు, అది దాటి ఒక ఇంచు కూడా మేము ఎదురికి వెళ్ళలేమండి అని చెబుతారు. అంత క్యాలిక్యులేటెడ్ పర్సన్ ఉమేష్ గారు. ఇప్పుడు ఆగి ఆచి తూచి ఒక అద్భుతమైనటువంటి కాకి అనే సినిమాతోటి సినిమా నిర్మాతగా ప్రవేశిస్తున్నారు అంటే డెఫినెట్గా ఈ కాకి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమేష్ గారు మరిన్ని సినిమాలు స్ట్రైట్గా తెలుగులో తీయాలి. స్ట్రైట్ అన్నానని కాకి సినిమా స్ట్రైట్ కాదు అని అనుకోకర్లేదు. ఎందుకంటే కార్తీ ఇవాళ ప్రతి తెలుగు ప్రేక్షకుడి ఇంట్లోని కూడా ఒక కుటుంబ సభ్యుడిగా ఇమేజ్ సంపాదించుకున్నాడు ఆయన. అలాగే రకుల్ ప్రీతి సింగ్ మన తెలుగు అమ్మాయి, ఆ అమ్మాయి మాట్లాడే తెలుగు వింటే ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదేమో, నార్త్ ఇండియన్ ఏమో అని పొరపాటును కూడా మనం అనుకోము. అంత అద్భుతంగా తెలుగు మాట్లాడుతుంది. అలాగే కార్తీ కూడా చక్కటి తెలుగు మాట్లాడుతూ తెలుగు వారి సొంతం అయిపోయాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఉమేష్ గారు నిర్మాతగా ఈ కాకి సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఉమేష్ గారు. థ్యాంక్ యూ. నేను మ్యూజిక్ చేసి డైరెక్ట్ చేసినటువంటి నా 40 సినిమాల్లోను ఆల్మోస్ట్ ఒక 5 సినిమాలు ఆదిత్య వాళ్ళే రిలీజ్ చేస్తుంటారు. వీ ఎంజాయ్డ్ ఎ లాట్, మామూలుగా కాదు. ప్రతిదీ ఒక పండగే. ఒక్కొక్క ఆడియో క్యాసెట్ ఆ రోజులో రిలీజ్ అవుతోంది అని అంటే సంథింగ్ నాట్ రొటీన్, ఏదో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చేవాళ్ళం. దానికి ఆయన ఎంకరేజ్ చేసేవాడు, అద్భుతంగా చేసుకునేవాళ్ళం. ఒక టేస్ట్ ఉంది, ఆ టేస్టే ఇవాళ ఆయన డైరెక్ట్గా ప్రొడక్షన్లోకి దింపింది. ఏదో ఒకటి చెయ్యాలి, అలాగని పూర్తిగా సినిమా ఇండస్ట్రీతో అనుబంధం, ఆత్మీయత, ప్రేమ అన్నీ పెంచుకున్నటువంటి వ్యక్తి ఆయన, లైక్ దిల్ రాజు గారు. ఆ ప్రేమ ఉన్నప్పుడు ఆ ప్రేమ కూడానే సక్సెస్ ఉంటుంది. అది మన దిల్ రాజు గారి ద్వారా చూస్తూ ఉన్నాము. ఇదిగో ఇప్పుడు మొదలుపెట్టారు ఉమేష్ గారు, రేపటి నుంచి ఈయన కూడా చూస్తాము ఆ వరుసలో. సంథింగ్ స్పెషల్, యూ ఆల్వేస్ థింక్ స్పెషల్, యూ ఆల్వేస్ టేక్ డెసిషన్ స్పెషల్, హిజ్ సెలెక్షన్ ఈజ్ సంథింగ్ స్పెషల్. అందుకనే కార్తీ రకుల్ ప్రీతి సింగ్ యాక్ట్ చేసినటువంటి ఈ సినిమాని ఏరి కోరి ఎంచుకుని తమిళతో పాటు సైమల్టేనియస్గా రేపు రాబోయే 17th రిలీజ్ అవ్వడానికి అనువుగా సిద్ధం చేసుకున్నారు. ఇక జబ్రాన్ మ్యూజిక్ వచ్చేసరికి సంథింగ్ డిఫరెంట్ అయింది. రొటీన్గా మాత్రం వెళ్ళడం నాకు అనిపించలేదు. చాలా సినిమాలు నేను విన్నాను, విన్న సినిమాలు, చూసిన సినిమాలు అన్నిట్లోనూ సంథింగ్ ప్రత్యేకత ఉంటూ ఉంది. సో డిఫరెంట్ ఆర్టిస్ట్ లైక్ ఊపిరి హీరో, ఆయన సంథింగ్ ఏది రొటీన్గా చేయడానికి ఇష్టపడరో, ఏదో కొత్తగా కావాలి, కొత్తగా ప్రయత్నించాలి. ఇక ద గ్లామర్ ఆఫ్ ద రకుల్ గురించి చెప్పక్కర్లేదు, వినో ఎవ్రీ మూమెంట్ ఆఫ్ హెయిర్. సో ఇలాంటి ఒక మంచి కాంబినేషన్లో రేపు రాబోయే సినిమాకి డెఫినెట్గా పెద్ద సక్సెస్ అందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐనో కిరణ్ గారు చాలా తక్కువ మాట్లాడతారు, మామూలుగా బయట అయితే మా గుడ్ ఈవినింగ్ అండి. ఉమేష్ గారు నాకు ఫస్ట్ పిక్చర్ నుంచి ఇప్పుడు అన్ని సినిమాలు ఆయనే చేశారు. మేబీ 1 మూవీ ఒకటి బయటకు వెళ్ళినట్టుంది, కానీ ఆల్ ఇస్ మై మూవీస్ ఆర్ విత్ ఆదిత్య ఓన్లీ. అండ్ సిమిలర్లీ రకుల్ అండ్ కార్తీ, ఆల్ ద బెస్ట్ యూ. ఐ హోప్ ద మూవీస్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ గారు సాంగ్ లాంచ్ ప్లీజ్. ఈవినింగ్ ఎవ్రీవన్. తెలుగు ఇండస్ట్రీ మ్యూజిక్కే ఇంటి పేరు ఆదిత్య మ్యూజిక్. సో ఉమేష్ గారు ఈ ఫిల్మ్ ప్రొడక్షన్లోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మై బెస్ట్ విషెస్ టు ఉమేష్ గారు, ఆదిత్య అండ్ ద హోల్ టీమ్, బికాస్ దే ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ అండ్ రెస్పెక్టింగ్ పీపుల్. ఇండస్ట్రీని గౌరవంగా చూసేది వాళ్ళే అండి, ఎందుకంటే ఫస్ట్ బిజినెస్ వాళ్ళ ద్వారా అవుద్ది ఏ సినిమా తీసినా. అండ్ ఈ సో ప్రాంప్ట్ ఆన్ ఈస్ పేమెంట్ అండ్ కమిట్మెంట్ అండి. ఐ రియలీ రెస్పెక్ట్ దట్ ఉమేష్ గారు అండ్ ఆదిత్య మ్యూజిక్. ఐ మీన్ యూ బీన్ సో హెల్ప్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, యూనో మ్యూజిక్ కొనటం ద్వారా అయితేనేమి
ఈరోజు ఇలా మీరు సినీ రంగ ప్రవేశం డెబ్యూ మూవీ ప్రొడక్షన్లోకి రావటం అది ఒక మంచి చిత్రం. మన కార్తీయన్ రకుల్ స్టార్ కాస్ట్ రావడం ఈజ్ అ వెరీ బిగ్ మూవీ. అండ్ ఈ డైరెక్టర్ సినిమా చదరంగ పెట్టి నేను ప్రివ్యూ చూశాను, రిలీజ్ కాకముందు చెప్పాను బిగ్ హిట్ అవుద్దని. కానీ ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అనిపించింది డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని. సో ఐ వాంట్ కంగ్రాచులేట్ ది హోల్ టీమ్. ఐ సీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ బిహైండ్ ది హోల్ ప్రాజెక్ట్. కష్టపడిన వాళ్ళకి ఎప్పుడైనా అదృష్టం వరిస్తుందని కార్తి. ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మూవీ విల్ బి బిగ్ హిట్ ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ గోయింగ్ త్రూ ఆల్ దోస్ డెజర్ట్స్ అండ్ హార్స్ రైడింగ్. దిస్ మూవీ లుక్స్ లైక్ సంథింగ్ లైక్ గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ మీట్స్ డర్టీ హ్యారీ. సో ఇట్ బి అ వండర్ఫుల్ మూవీ ఫర్ రెండు తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీకి. అండ్ వీ ఆల్ లవ్ యూ కార్తి తెలుగు ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ ఆన్ వర్డ్స్ అండ్ ద వే యూ స్పీక్ ఇన్ తెలుగు చాలా వినటానికే చాలా ఆనందంగా ఉంటుంది మీ తెలుగు. దట్స్ వన్ ఆఫ్ మై యునో యువర్ డిక్షన్ ఇస్ ఐ రియలీ లవ్ యువర్ డిక్షన్. మీ డిక్షన్ వినటానికే సినిమా చూస్తుంటా. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ లవ్ యువర్ బ్రదర్. ఐ డిడ్ హిస్ మూవీ సికందర్ తెలుగులో నేనే రిలీజ్ చేశా. అండ్ సో వన్స్ అగైన్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దట్ దిస్ మూవీ టు బిగ్ హిట్ అండ్ రకుల్ ఇస్ బీన్ అవర్ హోమ్ గర్ల్. ద వే షీ స్పీక్స్ తెలుగు ఆల్సో ఇస్ వెరీ అమేజింగ్. ఆ కమిట్మెంట్ దట్స్ వై షీస్ బికమ్ ఎ బిగ్గెస్ట్ స్టార్ ఇన్ తెలుగు అట్ ద మూమెంట్. అండ్ ఆల్ వండర్ఫుల్ ప్రొడక్షన్ ఆదిత్య మీరు అండ్ ద డైరెక్టర్ చదరంగ పెట్టే చూశాను. ఐ రియలీ లవ్ దట్ మూవీ అండ్ దిస్ మూవీ లుకింగ్ అట్ ద ప్రోమో అండ్ ద ప్రొడక్షన్ వాల్యూ ఇట్స్ గోన్ బి ఎ బిగ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇన్ రెండు భాషల్లో తప్పకుండా హిట్ అవుద్దని. అలాగే గిబ్రాన్ మ్యూజిక్ ఈజ్ అన్ అమేజింగ్ న్యూ ఫ్యూజన్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హిస్ మ్యూజిక్ ఈజ్ వెరీ అపీలింగ్ టు ద యంగ్స్టర్స్ అనుకుంటా టుడేస్ జనరేషన్స్ విచ్ ఇస్ ది యుఎస్పి. అండ్ సో ఐ విష్ ద మూవీ కాకి ఎ బిగ్ సక్సెస్. అండ్ ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గారికి అండ్ ఎండి ఆదిత్య గారికి మై పర్సనల్ బెస్ట్ విషెస్. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ దట్ యుల్ బి మేకింగ్ మెనీ మోర్ యునో వాట్ యు కాల్ రెగ్యులర్ మూవీస్ ఆల్సో డబ్డ్ మూవీస్కి సహాయపడుతూ మ్యూజిక్కి సహాయపడుతూ అలాగే చిత్రరంగంలో ప్రవేశించి ఎన్నో చిత్రాలు తీసి పెద్ద ప్రొడక్షన్ బ్యానర్గా మీరు స్థిరపడతారని ఆశిస్తూ అండ్ మై బెస్ట్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ టు ద హోల్ టీమ్ బిహైండ్ కాకి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. గుడ్ డే. ఆదిత్య మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ అండి. యాక్చువల్లీ ఐఎమ్ ఏ కన్నడ ప్రొడ్యూసర్. ఐ ఆమ్ ప్రొడ్యూసింగ్ వన్ తెలుగు మూవీ. ఆల్ ద బెస్ట్ ఉమేష్ గుప్తా గారు. యు ఆర్ రిలీజ్డ్ మై కన్నడ ఆడియో ఆల్సో ఇన్ కర్ణాటక. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ కాకి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. సినిమాకి మ్యూజిక్ ఎంత ప్రాణమో ఈ తెలుగు సినిమా మ్యూజిక్కి ఆదిత్య గారు అంత మన ఉమేష్ గుప్తా గారు అంత ప్రాణం. ఆల్ ది బెస్ట్ ఉమేష్ గారు, వెల్కమ్ టు ప్రొడక్షన్. అలాగే కార్తీ గారు, ఆయన ఏం చేసినా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. పోలీస్ అంటే రియల్ పోలీస్ లాగా ఉంటారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని రకుల్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అలాగే ఈ చిత్రంలో చక్కటి పాత్ర పోషించినటువంటి శ్రీ నారా శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సాంగ్ లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను శివలింక కృష్ణప్రసాద్ గారు. ఆదిత్య మ్యూజిక్ ఫర్ ది ప్రొడక్షన్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ కార్తీ గారు, రకుల్ ప్రీత్ సింగ్ గారు, ఆల్ ది బెస్ట్ మ్యాడమ్. అండ్ వినోద్ గారు, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. వీఆర్ ఫార్చునేట్, వీఆర్ డూయింగ్ చిత్రంగ వేట ఇన్ తెలుగు, ఫార్చునేట్లీ. అండ్ ఫస్ట్ సినిమా అనుకున్నది, సెకండ్ సినిమా ఇది పెద్ద హిట్ అయిన తర్వాత మాకు మోస్ట్ అడ్వాంటేజ్ ఫర్ అస్ ఆల్సో. విల్ బికమ్ మోస్ట్ నోటబుల్. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ ఎ ఫిలిం బేస్డ్ ఆన్ లైక్ 1995 నుంచి ఒక 10 ఏళ్ల పాటు అక్రాస్ ది ఇండియా చాలా క్రైమ్స్ చేసిన ఒక గ్యాంగ్ని ఎలా ఒక పోలీస్ ఆఫీసర్ తన టీంతో పాటు కలిసి పట్టుకున్నారనేది ఈ సినిమా బేస్ లైన్. ఇది రియల్ ఈవెంట్స్ మీద బేస్ చేసిన ఒక ఫిలిం. ఇటువంటి ఒక అంటే రియల్ ఈవెంట్స్ కాబట్టి అలా రాగా చేయలేము, ఎందుకంటే ఇంత పెద్ద ఎక్స్పోజర్ ఉన్న హీరో కార్తీ గారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా ఈ సినిమా డైరెక్టర్ వినోద్ గారు, అందరూ ఇంతకుముందు చెప్పారు సదరంగ వేటే అని. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫిలిం, తమిళ్లో చాలా పెద్ద హిట్ ఫిలిం, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. ఆ సినిమా డైరెక్టర్ ఆయన వినోద్ గారు. అంటే
ఈ రియల్ ఇన్సిడెంట్స్ని ఒక ఆల్ ఎమోషన్స్తో సినిమాగా తీసుకురావడం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. దాన్ని ఈ సినిమా చాలా అద్భుతంగా చేశారు ఆయన, వినోద్ గారు, అలాగే కార్తీ గారు. ఆయన ఫిలిమ్కి వేరియేషన్ ఇస్తూ ఆబ్వియస్గా అందరికీ తెలుసు, నేను చెప్పడానికి కొత్త విషయం ఏం లేదు. అలాగే ఆయన ఒక సినిమా ఈ పోలీస్గా ఆయనకి ఇది తెలుగులో ఫస్ట్ ఫిలిం కావచ్చు. విక్రమార్కుడు తమిళ రీమేక్ సిరతే కూడా ఆయన అక్కడ చేశారు. బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న ఒక పోలీస్. లైక్ పోలీస్ అనగానే ఏదో ఇలా రాంగ్ అనేది అన్నీ జరిగిపోతాయని కాదు, చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇప్పుడు నేను చెప్పడం కంటే కూడా ఈ సినిమా చూస్తే ఎవ్రీబడి విల్ గెట్ థ్రిల్డ్, ఎందుకంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ ఐఎమ్ ఫార్చునేట్ టు వర్క్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. A very young team. This is Satyan Suryan Garu and our director Sri H. Vinod Garu. Let me welcome our music director Sri Gibran Garu. Let me welcome Sri Nara Srinivas Garu onto the stage. And our beautiful Rakul Preet Singh garu ni vedika paiki ravalsiniga aahvanistunnam. Let me welcome Karthi garu onto the stage. Andari chappatla madhyalo ma hero Karthi garni vedika pai kravalsindiga korutunanu. I know simplicity ayana chirunama, humility ayaniki baaga alavata aina gunam, so brilliant. Sridhar garni vedika pai kravalsindiga korutunanu. Shashank Venilkanti garni kuda vedika pai kravalsindiga aahvanistunanu. Reliance Sridhar garu, executive producer Sridhar Reddy garu. Can I request the team to for a group photograph, please? Bugar venka screen anta koncham aapandi sir. Bhuvan venka screen anta aapandi. Or darker image anta veyandi poni. Yeah, darker image anta veyandi. శ్రీ శుభం గుప్తా గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Yes, may I now invite శ్రీ శుభం గుప్తా గారు టు బ్రింగ్ ది సిడి అండ్ హ్యాండ్ ఇట్ శుభం గుప్తా గారికి అందజేయండి. అండ్ సిడిని శ్రీ దిల్ రాజు గారి చేతుల మీదుగా లాంచ్ చేయించాల్సిందిగా కోరుతున్నాను.
Now, after it was a gap for me after a hyper Babu Bangaram and hyper last year, and I'm really looking forward because it's an amazing team, and Kathi sir has a what good record of giving good songs in his film Avara and Na Per Shiva, and all the films are musical hits. So I was pretty working carefully, and the whole album, I feel it has come out really good with a package of you know, a lot of romantic numbers, and romantic numbers, and you know, like very peppy songs. I'm really thankful for the team for giving me the really freedom for the, you know, like create whatever I want, and also with the with the enthusiasm. Then okay, thanks a lot. Sri Nara Srinivas gar, patrike mitrulaki andarki namaskaram. Munduga naaku ee cinema lo manchi character ichina director Vinod gariki I'm very thankful to you, sir. Even Tamil cinema lo dialogue cheppadaniki nenu kashtapaddappudu nannu baaga encourage chesina hero Karthik gariki, especially Bose Venkat gariki, I am missing them. So thank you, sir. You are really supporting me very well, and ee cinema work chesina prathi okkalaki wish you all the best. And chaala manchi cinema chesindaniki chaala aanandanga undi, and ee cinema baaga manchi vijayam sadinchalani manaspoorthiga korukuntu selavu teesukuntunnanu. Thank you. Thanks to Aditya Music as the grand ga ee function jariginchina sana. Thanks sir. ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఒక క్వశ్చన్ అడిగితే దీంట్లో మూడు విషయాలు ఉంటాయి. ఒకటి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, అండ్ దెన్ ఎంగేజింగ్గా ఉంటుంది, అండ్ దెన్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ గురించి, క్రైమ్స్ గురించి చాలా డీటెయిల్స్ చేసింటాము. సో ఇది అన్నీ కలిసి మీకు కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా పోలీస్ స్టోరీలో క్యారెక్టర్ అని అంటే ఎనీ హీరోకి ఒక ఛాలెంజింగ్ ఉంటుంది, ఫర్ సొసైటీ కానీ ఫర్ ఆడియన్స్ని థ్రిల్ చేయడానికి. నో డౌట్ ఇప్పటి వరకు చూసిన ట్రైలర్లు అన్నింటిలో కార్తీజ్ ఆసమ్, అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు చూసిన ట్రైలర్ సాంగ్స్ ఆర్ ఇస్ గుడ్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ అవుట్ ఆఫ్ 5 సాంగ్స్లో నాకు వినగానే ఐ లైక్ ఇట్ 4 సాంగ్స్ చాలా బాగున్నట్టు. ఇంకా రకుల్ ఆల్మోస్ట్ 5 ఇయర్స్లో సౌత్ ఇండియాను మొత్తం 1 సైడ్ తిప్పేసుకున్న హీరోయిన్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి. సో అండ్ తమిళ ప్రొడ్యూసర్ ప్రభు గారు, ఎవ్రీవన్ ఇస్ అందరికి ఆల్ ది బెస్ట్. స్పెషల్గా ఉమేష్ గారికి లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సినిమా తీయాలి 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 అని నన్ను కలిసినప్పుడల్లా రాజుభాయి మాకు తెలుగు ఫిలిం బనానా అని అంటే ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. సో దట్స్ ఇస్ అ గుడ్ ఫర్ ఆదిత్య కంపెనీ. సో ఈరోజు ఒక తమిళ సినిమాని తెలుగులోకి తీసుకొస్తూ ఎంటర్ అవుతున్నందుకు ఓల్ ఉమేష్ జీ అండ్ సుభాష్ జీ, ఆదిత్య అండ్ ఎవ్రీవన్ ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ వెల్కమ్ టు ప్రొడక్షన్. అండ్ కార్తీక్ గారు, మాది ఒక రిక్వెస్ట్, సీనియర్ హీరో కార్తిక్ గారు తెలుగు సినిమాలు చాలా మంచి సినిమాలు చేశాడు. ఇప్పటికీ నిలబడిపోయిన సినిమాలు ఈ జనరేషన్లో తమిళ్ నుంచి వచ్చే హీరోస్ ఎవరు స్ట్రేట్ ఫిలిం చేయడానికి చాలా తక్కువ ఉన్నారు. మీరు ఊపిరితో చేశారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒకటి మంచి తెలుగు సినిమా చేయాలని మా నుంచి రిక్వెస్ట్ అది. బికాస్ యు ఆర్ అప్రోచింగ్, అంటే మీరు ఒక నేటివిటీ ఫిలిమ్స్ కానీ, మీరు తమిళ్లో చేస్తున్న సినిమాలు కానీ హీరోయిజంని పక్కన పెట్టి మంచి సినిమాల్ని ప్రోత్సహిస్తున్నందుకు వెల్కమ్ సార్. తో తెలుగులో కూడా అలాంటి మంచి సినిమాలు మేము చేయడానికి రెడీగా ఉంటాం. ప్లీజ్ వెల్కమ్. అండ్ హోల్ టీమ్కి నవంబర్ 17 తెలుగు ప్రేక్షకులకి, తమిళ ప్రేక్షకులకి కాకి వస్తుంది. సో తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా మంచి సినిమాని ఆదరిస్తూనే ఉంటాం. సో మరొకసారి నవంబర్ 17కి మంచి సినిమాని ఆదరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నేను ఆలోచిస్తున్నాను అంటే ఒక 25 ఇయర్స్ వెనక్కి వెళ్తే రజనీకాంత్ గారు కానీ, కమలాసన్ గారు కానీ, కార్తిక్ గారు కానీ స్ట్రేట్ ఫిలిం చేశారు తెలుగులో చాలా. అంటే అప్పుడు మేము ఆడియన్స్,
సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు. ఆ సినిమాలను ఎంజాయ్ చేసి ఈ మధ్య యూట్యూబ్లో సాంగ్స్ అని చూస్తున్నప్పుడు అలా అనిపిస్తుంది. అంటే ఈరోజు ఫిలిం అనేది ఇస్ అ గ్లోబల్, ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది లేదు. సో బట్ ఒక నేటివిటీకి రీజనల్ లాంగ్వేజ్కి వచ్చినప్పుడు ఇప్పుడు కార్తిక్ గారితో ఒక సినిమా తీయాలంటే నాలాంటి ప్రొడ్యూసర్ చాలామంది ఉన్నారు, బట్ వారు ఎంకరేజ్ చేస్తున్నారు, దాని గురించి నేను అడిగింది. ఎగ్జాక్ట్లీ అండి, ఇంకా మీరు తప్పించుకోలేదు. ఫ్రెండ్స్ ఫ్రమ్ మీడియా అండ్ డియర్ గెస్ట్స్, a good evening to you all. We at Aditya Music are very happy and glad to see you all together here on the auspicious occasion of audio launch of Khaki. With your love and support, we are entering into a new venture, that is film production, and I'm sure that the same love and support will be there forever. I thank Reliance Entertainment, Prabhu Garu, Dream Warrior Pictures, Vinod Garu, Karthi Garu, Rakul Preet Garu, Jibran Garu, entire media and the film personalities who are present here for giving their valuable time and gracing the occasion. Khaki is a milestone, it will be a milestone for Aditya Music. It's a long journey. Thanks Prabhu Garu for giving faith, putting faith in us. Being a music company, he gave the opportunity to us, and I'm very much thankful to him for that. I'm also, it's like a dream come true with Dream Warrior Films for us. I also thank each and everyone who are involved directly or indirectly with this film. I really thank you, each and everyone, for that. All the producers and directors and music directors of Telugu film industry are supporting us for last 25 years. And I'm sure the same love and support we'll get in our new venture also. I once again thank all and wish the Khaki team all the best. Thank you. థ్యాంక్ యూ సార్. చీఫ్ గెట్స్ అందరూ వచ్చిన వాళ్ళకి నమస్కారం. కాకి నాకు చాలా 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 స్పెషల్ ఫిల్మ్, ఎందుకంటే ఇది ఒక ఫస్ట్లీ ఆబ్వియస్లీ చెప్పినట్టు ట్రూ ఇన్సిడెంట్స్లో బేస్డ్ ఫిల్మ్ ఉంది. అండ్ మోర్ దెన్ దాట్ నా క్యారెక్టర్ కూడా ఈ మూవీలో చాలా ఒక కొత్త యాంగిల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ నేను ప్లే చేయలేదు. ఒక డొమెస్టిక్ తమిళ్ పొన్ను క్యారెక్టర్ ఉంది. అండ్ ఈవెన్ హీరోలో అంటే మన ఇద్దరికి సీన్స్లో చాలా రియలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంది. సో చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీ. రోజు చాలా పాజిటివిటీతో ఏదో ఒక ప్యాషన్తో ఈ మూవీ జరిగింది. సో ఐ రియలీ హోప్ దాట్ మీ అందరికీ చాలా నచ్చుతుంది. అండ్ ద పెద్ద థ్యాంక్ యూ గోస్ టు డైరెక్టర్ వినోద్ సార్, దాట్ నన్ను ఇలాంటి క్యారెక్టర్లో నేను చేస్తానని నమ్మకంతో పెట్టారు. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. Also, I'd like to thank producers, Prabhu, Dream Warriors and Aditya Music and Reliance, all of them, for such an amazing experience in movie lo, and also for believing in a script like this, which is so real. Talking about the hero, like Dilraju Garu said, that chala chala hardworking, chala experimental, and I think way to go for the kind of passion that you have for films. Nenaithe chala parishan chesanu definite ga tamil lo dialogue enti next enti ivanni cheppi, but I had an amazing experience working with him, and he's one of the most hard working co-stars. And Jibran, nenu morning lo kuda cheppanu that I love the music. I think any music, some songs are nice to hear, but some songs are very soulful. I think most of the songs of this film are very, very soulful. So basically, chala amazing journey, and meeku kuda ee movie chala nachutadi korukuntanu. Thank you. Thank you. Vedikunna vallandarki, my producers, my team, ikkada vachina producers, media friends andarki peda namaskaram. Chala rojula ayindi ikkada vachi. So happy to see all of you. First, nenu Aditya Music Umesh gariki, Subhash gariki, I want to wish them all the very best. First time production chestunnaru,
సినిమా ప్రజెంట్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ మనం చూసాం. నో ద హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్ హీ హ్యాస్ విత్ సో మెనీ ప్రొడ్యూసర్స్. ది ఆల్ కమ్ హియర్ అండ్ విష్ హిమ్ ద బెస్ట్. దట్ ఈస్ ద రెప్యుటేషన్ ఎనీబడి హ్యాస్ ఇట్. యూ నో యూ కెన్ షో యువర్ వాల్యూ ఓన్లీ త్రూ ద రెప్యుటేషన్ అండ్ త్రూ ద ఫ్రెండ్షిప్ దట్ యూ హ్యావ్. ఇట్స్ సో నైస్ ద ఫ్రెండ్షిప్ యూ షేర్ విత్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ సార్. అండ్ ఫస్ట్ టైం ప్రభు చెప్పేటప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆదిత్య మ్యూజిక్ ఈ సినిమా రిలీజ్ అయిపోతున్నారన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ ఐ హావ్ సీన్ యువర్ మ్యూజిక్ ఆల్వేస్. తెలుగు మ్యూజిక్ అంటే అది ఆదిత్య మ్యూజిక్ అన్నట్టు ఒక ఫీల్ దట్ వే వెన్ వీ వాచ్ ఇట్. సో ఐమ్ సో హ్యాపీ అండ్ గ్లాడ్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రమోషన్ కానీ మీరు చేస్తున్న ఆడియో రిలీజ్ కానీ అంత అద్భుతంగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద వార్మ్త్ దట్ వీ రిసీవ్డ్ వెన్ వీ కేమ్ హియర్. కాకి నాకు మళ్ళీ ఒక డిఫరెంట్ సినిమా అండి. ఇప్పుడు దీని ముందు మణిరత్నం గారు సినిమా చేసిన తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు సెకండ్ టైం నాకు పోలీస్ సినిమా. వికరమార్కుడ సినిమా నేను తమిళ్లో చేశాను, సిరితయ్యని. పెద్ద హిట్ అయింది ఆ సినిమా. సో ఆ తర్వాత మళ్ళీ ఒక పోలీస్ సినిమా అన్నప్పుడు రిపీట్ చేయకూడదు, అలాంటి సినిమా ఉండకూడదు, డిఫరెంట్ సినిమా తీయాలనే నాకు ఒక కోరిక. సో ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఏదో ఒక మగధీరలో ఉంది కదా ఒక షాక్స్ ట్రీట్మెంట్, అలాంటి ఒక ఫీలింగ్ అనిపించింది. బికాజ్ సిరితే సినిమా అప్పుడు నేను చాలా పోలీస్ ఆఫీసర్స్ మీట్ అయ్యాను. వాళ్ళు మీట్ అవ్వనప్పుడు ఒక కేసు గురించి మాట్లాడారు. 95 నుంచి 2000 వరకు జరిగే ఒక పెద్ద డెకాయిటీ గురించి నాకు చెప్పారు. సో దట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ టు డూ ఆ సినిమా. వికరమార్కుడు సినిమా తమిళ చేసేటప్పుడు ఆ కేసు నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఆ కేస్ బేస్గా పెట్టుకొని ఈ స్క్రిప్ట్ రాశారు వినోద్ గారు. ఆయన ఫస్ట్ సినిమా నేను చూస్తాను, నాకు చాలా నచ్చే సినిమా అది, అంత ఇన్ఫర్మేటివ్. మీరు కూడా ఆ సినిమా చూడాలి, తెలుగులో రాబోతుంది ఆ సినిమా. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్ మ్యాన్ స్టోరీ. ఇప్పుడు మా లైఫ్లో మా ప్రొఫెసర్కి జరిగింది అలాంటి ఒక విషయం. ఒక ప్రొఫెసర్ 40 lakhs ఈజీగా చీట్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఆ ఇన్సిడెంట్ నేను విన్నాను. ఆ తర్వాత ఆ సినిమాలు నేను చూసాను. ఒక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్, ఇంటెలిజెంట్ సినిమా విత్ లాట్ ఆఫ్ గుడ్నెస్. ఆ సినిమా చూసిన తర్వాత ఆ డైరెక్టర్తో పనిచేయాలని నాకు ఒక ఆశ. సో వెన్ ఈ టోల్ దిస్ స్క్రిప్ట్ ఐ గాట్ మోర్ ఇన్స్పైర్డ్ టు డూ దిస్ ఫిల్మ్. ఒక రియల్ లైఫ్ బేస్డ్ సినిమా. ఆయన ఈ నా క్యారెక్టర్ రాసే విధం కూడా చాలా ఇంట్రెస్టింగ్. మామూలుగా ఒక పోలీస్ అంటే ఈస్ గాట్ నో లిమిట్స్, ఏదైనా చేయొచ్చు. బట్ నిజంలో అది కాదు. పోలీస్ ఆఫీసర్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. అది బయట మాత్రం కాదు, డిపార్ట్మెంట్లో కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇదన్నీ చూసిన తర్వాతనే ఆ పని చేస్తున్నారు. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్టర్ లిస్నింగ్ టు వాట్ అ పోలీస్ ఆఫీసర్ డస్ టు డూ హిస్ డ్యూటీ. ఒక డిఎస్పీ ట్రైనింగ్ అంటే మామూలుగా దే హ్యావ్ టు బీ ఇన్ విజిల్. 6 months ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఫీల్డ్ ట్రైనింగ్ అప్పుడు 2 hours నిద్రపోవడం పెద్ద విషయం. దే డోంట్ గో టు స్లీప్. ఇలాగే 6 months 7 months పని చేసిన తర్వాత దే బికమ్ స్లీప్లెస్. సో ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వీఆర్ గోయింగ్ టు ప్రెసెంట్ పోలీస్ ఆఫీసర్స్ ఇన్ అ కంప్లీట్లీ డిఫరెంట్ లైట్. ఇప్పటి వరకు మన సినిమాలు చూసిన పోలీస్ ఆఫీసర్ కాదు. ఒక పోలీస్ ఆఫీసర్ ఒక సీనియర్ ఆఫీసర్ని చూసి యూ కెనాట్ షౌట్ అట్ అ సీనియర్ ఆఫీసర్. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్. మా అన్నయ్య చేశాడు. బట్ అలాంటి విషయం యాక్చువల్గా మామూలు లైఫ్లో జరగడం కష్టం. సో వీ హవ్ షోన్ అ పోలీస్ ఆఫీసర్ సిన్సియారిటీ, డెడికేషన్. ఎలా ఒక డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్, అలాగే ఒక పోలీస్ ప్రొఫెషన్ అనేది ఒక సర్వీస్. సో వీ హ్యాడ్ గ్రేట్ రెస్పెక్ట్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ డన్ దిస్. ఒక 10 years ఒక టీమ్ మాత్రం, ఇండియా మొత్తం దే సర్చ్ ఫర్ దిస్ టీమ్ అండ్ దే పట్టుకుంటారు. సో దట్ ఈస్ ద స్టోరీ దట్ యుర్ గోయింగ్ టు సీ ఇన్ కాకే సినిమా. బ్యూటిఫుల్ మ్యూజిక్ జిబ్రాన్ ఇచ్చాడు. ద వెరైటీ హీ డస్ విత్ మ్యూజిక్, ఒక సిచ్యువేషన్కి ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ కానీ, ఆయన ఇస్తున్న మ్యూజిక్ సౌండింగ్ కానీ చాలా కొత్తది. 3 songs యూ విల్ లైక్ ఇమీడియట్లీ. 3 songs ఆన్ ద నైట్ వెన్ యూఆర్ అలోన్ యూ విల్ లైక్ ఇట్ డెఫినెట్లీ. సో అలాగా ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్. 6 different songs ఇచ్చాడు మనకి. అండ్ రాకుల్తో ఫస్ట్ టైం నేను పనిచేస్తున్నాను. రాకుల్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ టైం నేను మాట్లాడేప్పుడు నా యాక్టర్ అసోసియేషన్లో నేను ఉన్నాను చెన్నైలో. సో ఒక దాని ముందు పరిచయం లేదు రకుల్. సో ఫస్ట్ టైం ఐ స్పోక్ టు హర్. షీ హ్యాడ్ టు సెండ్ అ కొరియర్ టు అస్, ఒక ఫామ్ ఫిల్అప్ చేసి నాకు పంపించాలి. మామూలుగా హీరోయిన్ అంటే నా అమ్మతో చెప్తాను, నా నాన్నతో చెప్తాను, వాళ్ళు చేస్తారంటారు. బట్ రకుల్ సెడ్ టుమారో మార్నింగ్ 10 o'clock యూ విల్ రిసీవ్ ద కొరియర్ అన్నారు. సో ఐఎమ్ ఫాలోయింగ్ అప్ నెక్స్ట్ డే మార్నింగ్ 7 o'clock. ఆల్రెడీ కొరియర్ సెంట్, 10 o'clock యూ విల్ రిసీవ్. మేనేజర్ తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చాడు. ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. వాట్ ఇది, ఏదో ఒక ప్రొఫెషనల్ లాగా పనిచేస్తుంది ఈ అమ్మాయి అని. దెన్ ఐ ఫౌండ్ అవుట్ అబౌట్ హర్. దెన్ ఐ న్యూ షీస్ ఫ్రమ్ అ మిలిటరీ ఫ్యామిలీ. దెన్ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఏంట్రా అది, ఇంత ప్రొఫెషనల్గా ఉంటుంది అని.
ఐ డిడ్ ఆల్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ నా ముందు సినిమా మణిరత్నం గారి సినిమా అప్పుడు పైలట్స్ గురించి నేను కొంచెం రీసెర్చ్ చేశాను. అప్పుడు ఐ అండర్స్టూడ్ ద డిసిప్లిన్ వాట్ ఇస్ దేర్ ఇన్ ద ఇన్ మిలిటరీ పీపుల్. సో మిలిటరీ పీపుల్ దగ్గర మాత్రం కాదు, మిలిటరీ పీపుల్ ఫ్యామిలీలో కూడా ఉంది అది, ఆ డిసిప్లిన్ కానీ ద ప్యాట్రియాటిజం ది హ్యావ్ టు ద నేషన్ కానీ. ఐ వాజ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ రకుల్. ఐ హవ్ నెవర్ టోల్డ్ యూ అబౌట్ దిస్ బట్ ఐ హవ్ టోల్డ్ మెనీ పీపుల్ I was very impressed with that. And ee cinema first Rakul annapudu na koncham doubt, Rakul chestunda adu glamour role stylish role ante paraledu idu normal ammai role adu eppudu ela cheyipothundo anaku naaku kuda gaani director gaani oka pedda doubt. Nenu reference pampinchanu idi tamil ammai ante ela untundi village ante ela untundi ani, but idin mundu cinema chesetappudu naaku konjam namakam vastundi idin mundu cinema Raran Rai vachinappudu okay village role chesindi ani, but this cinema especially you will see a different Rakul andi, a character chaala interesting character, everybody will love that character, Priya anne oka character. So we all enjoyed working in this film and it's a big film. India mottham almost North India lo oka Pakistan border mottham manam shoot chesam, we stayed there for 60 days. For me the biggest action film ippudu varaku nenu chesindi mottham action film. So I'm very very thrilled about this film. Ee cinema telugu lo raapothundi November 17th raapothundi, mee andaru chudali. Always had lot of support, lot of love. Upris tarvata I received that warmth even more. Airport lo ochine appudu gaani wherever I go out, that's the warmth and love that I receive is humongous. So I would always love to do special films, especially Telugu films. Kotta script vastunappudu, kotta emotions unna script vastunappudu, I'll be very very happy to do it. So the heroism anadi script lone untundi. Ippudu ఉపరి సినిమా మీరు చూస్తే అది ఫైట్ లేదు, ఫైట్స్ లేదు, బట్ హీరోయిజం అనేది రెండో క్యారెక్టర్లో ఉంటుంది, ఎలా ఎదురు హెల్ప్ చేసుకుంటున్నారు. సో దట్స్ వాట్ ఐ థింక్ ఇస్ మోర్ వాట్ వీ రిక్వైర్ టు సీ ఆన్ స్క్రీన్. సో ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ టు డూ వండర్ఫుల్ స్టోరీస్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్స్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ హీరోయిజం అట్ ఆల్. అండ్ దిల్రాజు గారు చెప్పినట్టు ఐ విల్ బి ఓపెన్ సార్, ఐల్ బి వెయిటింగ్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్ ఫ్రమ్ యూ. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఈ ఆడియో ఫంక్షన్ కానీ అండ్ ఈ సపోర్ట్ కానీ అందరికి థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మీకోసమే సార్, మాకోసం కాదు, మీకోసం పెద్ద హిట్ అవ్వాలి అండ్ మీరు రెగ్యులర్ ప్రొడ్యూసర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పెద్ద పిసి శ్రీరామ్ గారు అసిస్టెంట్ వాడు అండ్ ఇప్పుడు కొత్తగా పెళ్ళయింది, పెళ్ళయిన 1 వీక్లో మనం తీసుకెళ్ళిపోయాం అవుట్డోర్కి. బట్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ సత్య. ద స్టన్నింగ్ విజువల్స్ వాట్ వీ సా హియర్ డన్ బై సా హియర్ వాస్ డన్ బై సత్య అండ్ వీ వర్క్డ్ సో హార్డ్ దర్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. డైరెక్టర్ గారు మీరు అది చూడండి, ఏదో రాజస్థాన్ గారు లాగా ఉన్నారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ మన టీంలో. దిలీప్ మాస్టర్ స్టంట్స్ కానీ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ప్రతి విషయానికి దెర్ ఇస్ అన్ ఎక్స్ప్లెనేషన్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్. నా క్యారెక్టర్ ఏం చేస్తున్నానో దానికి మాత్రం 2-3 ఇయర్స్ రీసెర్చ్ చేశారు డైరెక్టర్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు వెల్కమ్ ఆదిత్య మ్యూజిక్ వన్స్ అగైన్. But ee cinema lo I think you will have a very interesting character and the flavor he brought into this film was very very interesting because rakkarakkalu characters ee cinema lo chudochu, North Indians unnadu, Rajasthan gar unnadu, UP, Gujarat, alage Andhra vallu character kuda unnadu. So we'll see a very very interesting presentation. Thank you Sinu garu, thank you.